ఇదేస్తే ఉన్న నొప్పులు పోతాయి, నువ్వు లేని నొప్పులు తెప్పించుకమ్మా. సారీ అండి. ఏమైందమ్మా? మా ఆయనకి చిన్న సూది గుచ్చుకున్నా నా గుండెల్లో కత్తలు గుచ్చుకున్నట్టు ఉంటుంది. నీదంతా మంచి మనసమ్మా, నీలాంటి భార్య ప్రతి ఇంట్లోనే ఉండాలి. ఇలాంటి భార్య ప్రతి ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఒక గంట వెనక్కి వెళ్ళాలి. అరే బావా, అయ్యో వాడిని ఎందుకు అలా కొడుతున్నావు? ఒక రెండు నిమిషాలు నన్ను డిస్టర్బ్ చేయకండి, ఇలాంటి వాడు బతకడానికి వీల్లేదు. అంత తప్పు వాడేం చేశాడు? వీడేం చేశాడా? ఆడపిల్లల్ని మోసం చేసే దుర్మార్గుడు, అత్త కోడల్ని విడదీసే దరిద్రుడు, చెల్లెలి కాపురాన్ని కూల్చేసిన నీచుడు, భార్యని వేధించే నికృష్టుడు. అన్ని తప్పులు నేనేం చేశానే? అబ్బా మిమ్మల్ని కాదండి నేను అంటుంది, ఆయన ప్రేకుల సీరియల్లో విలన్ అంటున్నాను. ఆడవాడి కోసమో నన్ను ఎందుకు కొడుతున్నావే? వాడెప్పుడైనా నాకు బయట కనిపిస్తే ఎలా తిట్టాలా కొట్టాలని మీతో ప్రాక్టీస్ అవుతున్నాను. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. యావండి మీకోసం కొత్త షర్ట్ కొన్నానండి. అరే బావా, మీ ఆవిడ ఎంత మంచిదిరా. మా ఆవిడ ఉంది, కనీసం నాకు ఒక కచ్చిప్ కూడా కొనిసేవలేదు, అందుకే ఇంట్లో ఉన్న బెడ్షీట్ ని చింపుకొని వాడుతున్నాను. బాగుందే, ఎక్కడ కొన్నావు? బట్టల షాప్ లోనే. అది నాకు తెలుసు, ఎంత కొన్నావు? అంటే కొత్తగా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేశారండి, అక్కడ ఈ 10,000 రూపాయలు పట్టు చేరుకుంటే ఆ షర్ట్ ఫ్రీ అన్నారు. అందుకనే మీకు ఎలా అయినా షర్ట్ కొనాలన్న ఉద్దేశంతో నాకు ఇష్టం లేకపోయినా ఈ పట్టు చీర కొనుక్కున్నానండి. చేసే పనులకు నాకు హార్ట్అటాక్ వచ్చేసేలాగా ఉందిరా. మీ ఆవిడ పట్టు చీర కొనుక్కుంటే నీకెందురా హార్ట్అటాక్ వస్తుంది? అది కొనుక్కుంది నా డబ్బులతోనేరా. కార్యేషు దాసీ అపురూపమైనదమ్మ ఆడ జన్మ. యావండి. ఏంటి? ఒళ్ళలా ఉంది? బానే ఉంది. మరి జ్వరం ఏం రాలేదా? బీపీ షుగర్ అలాంటివి ఏమైనా వచ్చాయా? చిచీ, అవన్నీ నాకెందుకు వస్తాయే? ఏం లేదు, ఈ మధ్య మీరు ఆరోగ్యంగా ఉండాలని నేనేం పూజలు వ్రతాలు కూడా చేయడం లేదు, అయినా మీరు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారు? అదా, ఈ మధ్య నేను పౌష్టిక ఆహారమే తీసుకుంటున్నాను. కాదు, మీ ఆరోగ్యం కోసం పూజలు చేయడానికి ఇంకెవరో ఉన్నారు. మర్యాదగా చెప్పండి, ఎవరితది? చెప్పరా ఎవరితది? కొట్టద్దమ్మా. ఆపే, నా కోసం ఎవరు పూజలు చేయట్లేదు. పెళ్ళి అయిన సంవత్సరాలు అవుతుంది, వీడు ఎలాంటాడో నీకు తెలీదా? మా ఆయన అమాయకుడు అని నాకు బాగా తెలుసు. మరి ఎందుకు కొట్టావు? ఎప్పుడు నా చేతుల్లో దెబ్బలు తింటూ ఏడుస్తూ ఉండే మా ఆయన ఈ రోజు అంత ఆనందంగా నవ్వుతుంటే నేను చూడలేకపోతున్నాను. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అరే బావా, నా మొగుడా నా మొగుడా నా మొగుడా నా మొగుడా. ఇప్పుడు హెల్త్ ఎలా ఉందిరా? రెండు రోజులు ఐసీయూలోనే ఉన్నారు, ఈ రోజు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాం. మరి రిపోర్ట్స్ లో ఏం తేలింది? విషం కలిసిందని చెప్పారు. విషం ఎవరు కలిపి ఉంటారు? ఇదిగో ఇదే కలిపిస్తుంటది. తను ఎందుకు కలుపుతుందిరా? తన్ని భార్య. అది నిజమేలే, నా భార్య ఎందుకు కలుపుతుంది? ఆ విషం కలిపింది నేనే. మా పక్కింటి సుజాత వాళ్ళ ఆయన తనని మోసం చేశాడని అన్నంలో విషం కల్పించేసిందంట. మరి నా భర్త కూడా నన్ను మోసం చేస్తాడేమో అని భయమేసి నేను ముందు జాగ్రత్తగా విషం కల్పేశాను. ఎప్పుడో మోసం చేస్తాడని ఇప్పుడే విషం కల్పిస్తావు, ఒకవేళ పోయింటే? అలా పోకుండా ఉండాలని గూగుల్లో స్టడీ చేసి మరి రెండంటే రెండే చుక్కలు కలిపాను, బతికేశాడు. చచ్చిపోవాలి.
అంత కష్టం నీకేం వచ్చిందిరా? రోజు ఇది పెట్టే టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది కొట్టే దెబ్బలు నేను భరించలేకపోతున్నా. అందుకే చచ్చిపోతా. భార్యలన్న కొడతారా, కానీ మనకి ఏమైనా అవుతుందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. పాపం చూడు నీ భార్య ఎలా అడుస్తుందో. నీ భార్య మొహం చూసైనా నీ నిర్ణయం మార్చుకో. సరే బాబా, నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నాను. ఈ రోజు నుంచి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. నీ మొహం చూసే నా నిర్ణయం మార్చుకున్నాను. మార్చుకోకండి, కానీ చీర అంటే నాకు చాలా ప్రాణం అండి. దీన్ని పాడు చేయకండి, ఇది నాకు ఇచ్చేసి ఈ చీరతో ఊరేసుకొని చచ్చిపోండి. ఏమైందే? నా గోరింటాకు సరిగ్గా పండలేదు అంటే నువ్వు మంచి మొగుడు కాదు. నువ్వు గోరింటాకు పెట్టుకుని ఎంతసేపు అయింది బంగారం? 50 సెకండ్లు ఉంచాను. 50 సెకండ్లు ఉంచితే గోరింటాకు పండదు, మినిమం గంట అన్న ఉండాలి. అమ్మో, గంట వరకు మిమ్మల్ని కొట్టుకుంటా నేను ఉండగలనా చెప్పండి. అపురూపమైనదమ్మ ఆడ జన్మ. No, 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 no. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.